తెలంగాణ లోపల పవిత్రమైన పండుగ సద్దుల బతుకమ్మ పండుగ. ఎందుకంటే తెలంగాణ లోపల పుట్టింది బతుకమ్మ పండుగ. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలలో ఆడుతున్నారు, అమెరికాలు కూడా ఆడుతున్నారు బతుకమ్మ పండుగ. అత్తమ్మ ఇక నేను పోతున్న తల్లిదండ్రులు పట్టమన్నది 5 అడుగులు వేయంగానే ఆనాడు అత్తే అన్నది, కొడలా శశిరేఖ నాకు ఎక్కువ కొడుకు లేరు, ఎక్కువ బిడ్డలు లేరు, ఒక్క గాని ఒక కొడుకు ఒక కోడలు. నిన్ను ఒక్కనాడన నా కోడలు లెక్క చూడలే, ఒక్కనాడన నువ్వు అత్త లెక్క చూడలే, కడుపున పుట్టే కన్న బిడ్డ లెక్క నేను చూసుకున్న, కన్న పని లెక్క నువ్వు నన్ను చూసుకున్నావు. నీ తల్లి గారింటి కోడలు కోడలా నేను పెద్ద గౌరవం ఇస్తే నీ చేత కాదారి గౌరవం అది, చిక్కనే గౌరవం అది ఉన్నది ఆడబిడ్డ కప్పుడు అన్నది. అత్తమ్మ ఆడబిల్లలు ఏ ఊరుకులు నీకు తెలియదు. అమ్మవాస అమ్మవాస నీవెప్పుడు అత్తవే నా తల్లిగారిని ఎప్పుడు అలికిదల కోరుకుంటున్నావు. నీవెప్పుడు అత్తవు నా తల్లిగారిని ఎప్పుడు అలికిదల కోరుకుంటున్నావు. పోతా పొమ్మన్న పోతా పోకు అన్న పోతా తల్లిదండ్రుల పట్టం నేను వెళ్ళిపోతున్నా. ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉన్నాడు రోజులు అవ్వగారు ఊరు మీద సత్వ, అబ్బాయి ఉన్నప్పుడు ఆడపిల్లకు రూపాయి బలం, తల్లి మీద ఆడాల బలం పోతుంది, తండ్రి మీద ఆయన రూపాయి బలం పోతుంది. ఇలా తల్లిదండ్రులు కావచ్చు నువ్వు అద్దరి చూపుకునేదాన్ని కాదు. రేపు నా తల్లి తండ్రి ఇద్దరు మరణమైనాక సద్దుల బతుకమ్మ పండుగ వచ్చింది కోడలా, నీ నలుగురు అన్నలు ఎంత ఎందుకు చూస్తున్నారు, నలుగురు అదే ఎంత ఎందుకు చూస్తున్నారు అని నువ్వు మెడల వీణ కట్టేది నువ్వు కేజిన పోతన అత్తమ్మ. తల్లిపోయిందంటే తల్లంత బలగము నీనట్టు, తల్లిపోయిందంటే తల్లంత బలగము నీనట్టు, తల్లిదండ్రులు పోయినారు తెల్లారి ఊరెవరో అన్నదమ్ములు ఎవరో ఆత్మ బంధువులు ఎవరో ఇంటి అని కొల్లెవరో ఇంటి ముంగడోళ్ళు ఎవరో చుట్టాలు ఎవరో బంధువులు ఎవరో తెలియదు. అమ్మయ్యే బతికున్నాను రోజులే రాకట ఓపెన ఆడవిల్లకు పోతున్న వెళ్ళిపోతున్నది ఓ పెద్ద కొడలు చతిరేక వంగనే వాళ్ళకు విల్లు అన్నదవా చాలు గుండె చల్లు అన్నది, ఎడమ పిక్క చల్లు అంటున్నది తల్లికి ఎన్ను పంట తిరవస్తున్నది. ఈశ్వరా జగదీశ్వరా నా కోడలు తన తల్లి గారింటి పోవచ్చనవ్వా, నేను ఒకగాను ఒక కొడుకును కన్నా ఒకగాను ఒక కొడుకు తోడనవ్వా, నాకు ఒక బిడ్డ పలము లేకపాయే అందుకే అన్నారు నా తల్లాల కూరాడు పెట్టేది ఆడవిల్ల, నీరాడు పెట్టేది ఆడవిల్ల, మంగళార్తి పట్టేది ఆడవిల్ల, ఆడవిల్ల నేను సాగుదావరు సొన్నగి నేను సొంపు చేయరాదంటారమ్మా. కొడుకు తోడ బిడ్డలే పాయే నాకొక్క బిడ్డ ఉన్నట్టయితే 7 గంగలం తెలివి నా బిడ్డనిచ్చిన, ఏ పండగ నాడు నా బిడ్డ నాకున్నా, ఏ పప్పు నాడు నా బిడ్డ నాకున్నా, ఆడాది ఒక దినము నాడు అన్న మాట్లాడుకున్నా వదిన మాట్లాడుకున్నా అత్త మామలద్దన్నా భర్తను మెప్పించి 100 రూపాయలు తీసుకుని 5 రూపాయలు రాకెట్ కొనుక్కొని చన్నగారి చేతి కట్టుకొని కట్టుకొని వద్ద ఆడవిల్లనవ్వా. రేపకల్లా నా కొడుకు మంతమా రాదు, ఇల్లు కట్టుకుంటే కూరాడు పెట్టేది ఆడవిల్ల, నీరాడు పెట్టేది ఆడవిల్ల, మగలంతి పట్టేది ఆడవిల్ల అన్నదమ్మా. ఇంత పేరు అంత పేరు సత్యనే బొమ్మ పేరు, ఒక కొడుకు తోడ నేను బిడ్డని కానీ జన్మ నాకెందు కాని మీద పడ్డది రావో దేవుడా, మూడు కన్నుల వాడ ముప్పండి స్వర, మూడు కన్నులు మూసుకున్నావు తండ్రిని, మూడు ఎత్తు వేసి చూస్తున్నవాడయ్యా, ఏడుగుల మూత ఎండి నాకున్నది, గుర్రాల మూత బంగారం నాకున్నది, అత్త సంపతి గల్లవో ఇత్త భాగ్యము గల్లవల్లవయ్యా, ఎండి బంగారం ఉన్నళ్ళకు కొడుకుల బిడ్డలు ఎందుకు ఇచ్చలేవయ్యా, చెట్టు కిందుండి అడక తిన వాళ్ళకు ఆడవిల్లని ఇస్తున్నవయ్యా. బీట పదము లేకపోయినా తల్లి మీద వాడి కలకల 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 నీరు తీస్తున్నదా.
లేదు, కూర్చిన ప్రయోజనం లేదు, కలకల వెళ్ళారి కరిరాగులు ఇంకా లేచి గుంబెత్తు కొద్దెక్కి భోజనానికి వెళ్ళైనాక తానవ తలపైన గెండచ్చినక కాకంటే కొట్టి కచీలు వందేసి పనుకు పనుకు వేళల్ల బంగారు భవనాలకు నా భర్త భర్తకు నా చేతి అన్న వండి పెట్టి కుక్క కుక్క ముచ్చట చెప్పి కావాలని అలా మనకు కొడుకుతోనే బిడ్డ బలము కావాలి. బిడ్డ బలము లేకపోతే బ్రతక తండ్రి ఏ దేవుడు గుళ్ళల్ల కన్నా పూజ పోదాము. గంధాన గుళ్ళము గందిద్దాము, గంధాన గుళ్ళము గలగొప్పుదాము, పత్ర వృక్షము రూసి పందిర నోవి కురిపేల గుళ్ళ కుదిరించి కట్టి భగవంతుని సేవలు చేసి అడవిళ్ళ పరమ తెచ్చుకున్నల్లము కావాలి. భర్త ప్రాణాలు ఒక్కి నా భర్తను వేడుకొని వెనకంతు నేర్చుకొని ఏ రాజ్యం అన్న తోలుకుపోతున్నాని ఆయ పిండి వంట చేసి పురము లోపల పెట్టి భర్త దాక కొరకు వెయ్యి కంటూ ఎదురు చూస్తున్నది. అక్కడ నా గుళ్ళ కసిని మీద కొడుకు బ్రహ్మనాథ బలి కబుకములు తెల్లారి ఊర్ర గొల్లు కోసి కలకలు వెళ్ళారి కన్యాగులు లెంకలేస్తున్నాయి. పోయడానికి వెళ్ళైతున్నది నిలువ నిస్తారం తలపైన ఎండెప్పుడొచ్చను సీత మహారాజు కాకంట కొట్టిండు కచ్చీలు బంధు చేసి పనుకు పనుకు మేడల్ల బంగారు భవనాలకు నా భార్య ఉన్న మేడల్ల కోతనాలి. క్షత్రియ వంశాలు ఒకటి కాలు నడుక తోటి కదరు తక్కువైతే నిలువదుకురు నేను వరిటే దేగ్గి ఒక్కలు వరిడాక బంగారు పోదు చాలేసి పిల్లలు పెట్టింది నాలుగల్లు కడిగింది వటందులు వేసిండు పిక్కలు కడిగింది పెరిగచ్చలు వేసిండు ఊపురం తీరు కొంతమంది గచ్చల పేరు మారి కన్ను పుట్టించుకోరి ముందు నా భార్య నా మీద ప్రేమ ఉండే కొడుకు వచ్చి కోడలు వచ్చినాక ఏమన్నా ప్రేమ తగ్గింది కాదు అచ్చిరాక తనకి చెంపుతో ఉత్కో చేతులు నీళ్ళు పట్టుకుని వచ్చి పాదాలు కనుక పాదాల మీద పడ్డ నీళ్ళు పైన తల్లుకొని రానాగలోకిళ్ళకు రమ్మంటే పోతారు కాదు లేదంటే గర్లు వచ్చింది ఇక్కడ ఆగువారింది ఏంటని కానీ తర్వాత ఇవ్వబట్టారు హోసుమతే చక్కని కన్న తల్లే అమ్మా ఒక్క
వాడు అంటు నువ్వు పొల్లు పొల్లు పొట్టు పొట్టు పొద్దుగా లేచాక తలకాయ పొక్కల కింద కట్ట సుభద్రాదేవి నా భర్త వస్తున్నడవా పుణ్యవాది పురుషులు పూసల్ల దార మెడలోని బతుకమ్మ నా మేలు బంగారం అని తడి పెడి తడి పెడి స్నానాలు వేసి తడవసరించి పడవసరాలు కట్టుకొని కాల కట్టింది ఎండ్రవ గజ్జే కుడి కాల కట్టింది పౌడ్రవ గజ్జ కట్టుకొని భారీ బొమ్మలను బంగారు బొట్టు పెట్టి కుదురు బొమ్మలను కుంకొస్తారు బొట్టు పెట్టుకొని చవల్ల పూలు సర్వ సంపంగి దేవ గన్నేరు పూలు పట్టుకొని పోయి నా భర్త పాదాలు గడిపోయి ఎల్లుకుంటానని అందుకే అన్నరవ్వ ఎడ్డోడు మోడాని ఎక్కడియరాదు గుడ్డోడు మోడాని గుడిపియరాదు ముసలోడు మోడాని గుడిపోయరాదు నేను ముసలి రోజు మోసలేదు రోజు మోసలే ముసలి నువ్వు ముసలి కావాలి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యం ఆడడానికి స్వరాజ్యం అంటారు అని ఒకనాటి సుఖము గురించి ఒకనాటి ప్రేమ గురించి పరైమూసి ప్రాణేశ్వరుని రాజు చేసుకున్న భర్త ఎడ్డోడు భర్త అయినా గుడ్డోడు భర్త అయినా లంగ గాని దొంగ గాని పచ్చి తలవోదు గాని భర్తను పట్టుకొని సంసారం వెళ్ళదీసింది అని ఆడు అంటారు అని కండ బయలు పోతున్నది సుభద్రాదేవి నేటి కండ బయలు అరే రే పొద్దు పోతులు రెండు ఓ దేవుడా
భర్త పోయిపోయి అచ్చుడుతోడే ఇట్లా పాదాలు కడుక్కొని ఇంట్లో తీసుకుపోతున్నట మరి ఇప్పటి నాటి ఎంగు లేటెస్ట్ లేడీస్ ఎంగెత్తున్నాయి ఇప్పుడు నీ అటువంటి ఎంగు లేడీస్ అంటావా ఇట్లా కాళ్ళు కడుగుడు కాదు పొద్దుగాలు ఇవ్వగల మొత్తం బూత్ కడుగుడు ఇప్పుడు తండకపోతుకుంటారా లక్ష లక్షలు కట్నం తెచ్చిన వాళ్ళ మద్దాలా బీరువాలా కూలర్లా బుండడు బండోళ్ళు పొత్తుకాలు అన్ని రకాలు తెచ్చిన వాళ్ళు చల్లని గాలి కూలర్ గాలి వండడం కూడా తెల్లాడగలు ఇవ్వలేదు అని కట్నే లేవుతారు తండకుంటా దేశమేది వస్తున్నావు నాదా నీకు ఆకలి ఎంత అయితే దేవనందుల పెరుగుతోటి మన్నంతలు నాదా మనల్లో ఉన్నారని కాబట్టి నా తొడపై కూర్చుండే అంటే నిన్న ఉన్నట్లెక్క ఆడి నవ్వుకున్నదా తొడపైన కూర్చుండు చూడు నేను చెప్పను అందరికి కిషోర్ భార్య దొరికితే అన్న చిన్న ధన్యవాది చుట్టల సంపతి చుట్టల సంపతి ఏం సంపతి చుట్టల సంపతి కింద సీటు వండిందా ఉందా సమాధానం పొందించుకున్నాక ఉందా మా లేడీస్ పొందించుకుంటే ఏదైనా ఉంది బాలక్క బుక్కన అయ్యా బాలక్క బుక్కన అయ్యా బుక్కన అయ్యా లడ్డూలు తినారా అదే ఓ రాదా లడ్డూలు తినారా అదే ఓ రాదా జిలేబి తినారా అదే ఓ రాదా జిలేబి తినారా అదే ఓ రాదా నేను ఇంత సాధి పరంగా పెడితే నాడు సిరా కొండ గట్టి కాడపోతికి కొబ్బరి శుభ్రం పెట్టేస్తున్నాయ్యా పోగే నువ్వు మల్లరా కొడుకు పెద్ద ముక్క నాలక్క ముక్క అమ్మా గిట్లనే మీ మనవాడు కొరుకుడు అంటే కొరికెళ్ళ కొరికెళ్ళ అంటే లోపల నేనే పుమ్మిన వాట నువ్వు అది నామిన వాళ్ళకి కప్ప తీసారు నేను మీ మొగళ్ళ తరపన్న వల్ల ఏది మీ నాన్న మీద ఏం పేరు అసలు ఏనుకు పన్ను అంటిందో అంటలేదో కొరికల్లో కొరికల్లో మోను మోరకెత్తుకుందట అయ్యో అయ్యో బాబా నువ్వు సబ్బండవరం సబపలి వారం గ్రామం మీరు పెద్దలు చూడంగా
నా పాదాలు కడుపును పాదాల మీద వాటి వీళ్ళు పైన చదువుకున్నాను. ఇక నాకు సంబరం అనిపించింది, సంతోషం అనిపించింది. సంబరం అయిన గడియలో సంతోషం అయిన గడియ ఏది కోరుకుంటే గది తెచ్చి నీ కొంగులో పెడతా. ఏది కోరుతో కోరుతో ఏమండి ఏందో భీమండి నా పాయకాలు పొక్కల అవి అటచ్ బాత్రూమ్ రా దీనికి ఏందో ఎప్పుడొచ్చినావు రుమాయి ఏది కోరుకుంటే ఇస్తావా? ఏది కోరుకుంటే అది ఇస్తా. అవసరం అనుకుంటే మొగిలిపాలి మొగిలిపాలి అన్ను పెద్ద సగం మొగిలిపాలెమోని ఎవరు సంపాదించిందా? బాబు సంపాదించిందా? తాతలు ముత్తాతలు వంచి పెట్టరు అనుకున్నావా? అరే పలిమూడు నేర్చుకున్నావు నువ్వు గిన్నెలు ఇప్పుడు ఎన్నో ఇయ్యాలి వచ్చినట్టు. అయితే మొగిలిపాలెము నీ తాతలు సంపాదించురా, నీ ముత్తాతలు సంపాదించురా, నీ తల్లిదండ్రులు సంపాదించురా, నువ్వు ఇట్లా సంపాదించినావు అంటావు. ఏ ఊళ్ళో మనం ఉంటే గావులే రాత్రి 2 గంటల దాకా మనకు పంట ఎంత నింపుకుంటేవైనా 3 బల్లలు పెట్టు మనది. రెండో మూడు బల్లలు పెట్టంటే 3 బల్లలు పెట్టి అమ్మిన గానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన నుంచి భూములకు రేటు బాగా పెరిగింది. 3 బల్లలు పెట్టి అమ్ముకున్నా గానీ 3 లక్షలు వస్తాయి ఊళ్ళు ఉంది. అయ్యో నిన్నే వాళ్ళు అమ్మరిస్తారే ఇల్లు ఇంటి వాళ్ళది ఇంటి వాళ్ళు పట్టం చేసుకుని ఇంటి వాళ్ళు కేసు పెట్టి అనుకో నీకు జిని పని చేసి పోలీసుల తొండం జరగదు. ఏది కోరుకుంటే కట్టేసి కొంగులు పెడతా? అయ్యో ఒక్కటేనయ్యా, ఒక్కటే ఒక్కటే 3 కోరుకో. ఓన్లీ 1 అండి. ఏం పాటలు ఏమో పాటలు వేసి ఎలక్షన్ ఓ ఎలక్షన్ జీపులాద్దు ఇవ్వాలద్దాను తరగా వాళ్ళ కథం తిరిగా డబ్బు వాళ్ళు సమయం తిరగదు. 10 కోరుకు చూడు నా పేర్లు అమెరికా పోయింది లండన్ లండన్ ఒక 50 కోరుకు ఒక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ